నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు స్పష్టం చేసిన ఏఎస్పీ సుబ్బరాజు. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న కళ్యాణ మహోత్సవాలు. వరిగేడులో తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆధ్వర్యంలో రైతుల ధర్నా, వరద నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్. తణుకులో మొక్కలు నాటిన మానవతా సంస్థ నేతలు. తణుకులో తాజాగా 18 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడించిన ప్రభుత్వ వైద్యులు. భీమవరం పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యత కోసం పరుగు. భీమవరం మావుళ్ళమ్మ నెల రోజుల హుండీ ఆదాయం 22 లక్షలు. అమలాపురంలో వాహన డ్రైవర్లకు కరోనా పరీక్షలు నిర్వహించిన రవాణా శాఖ. కొబ్బరి ధర పెరగడంతో కోనసీమ రైతుల హర్షం. పోలీసు సిబ్బంది సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు సిబ్బంది సమస్యలపై నిర్వహించిన దర్బార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసుల పదోన్నతులు, సీనియారిటీ లిస్టులలో ఉన్న తేడాలపై నిర్ణయం తీసుకుంటామని సుబ్బరాజు హామీ ఇచ్చారు. అలాగే పోలీసుల సంక్షేమం కోసం ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్మడ్ రిజర్వ్ ఏఎస్పీ ఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగు సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపివేయాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు కె విజయలక్ష్మి, బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజ ఆశ్వీజ మాస కళ్యాణోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 3వ రోజు బుధవారం రాత్రి ఆలయంలో చంద్రప్రభ వాహనంపై ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి కోవెల ఉత్సవం నిర్వహించారు. ముందుగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను చంద్రప్రభ వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై ఆలయం చుట్టూ కోవెల ప్రదక్షిణలు జరిపారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన వ్యవసాయ పంటలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఉద్యమ బాట పట్టారు. ఇందులో భాగంగా అత్తిలి మండలం వరిగేడు గ్రామంలోని ముంపుబారిన పడ్డ పొలాల వద్ద రైతులతో కలిసి గురువారం ధర్నా చేశారు. అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని ఆయన నిందిస్తూ మాట్లాడారు. ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పంటలన్నీ కూడా మునిగిపోవడం మనందరికీ కూడా తెలుసు. తణుకు నియోజకవర్గంలో ఈరోజు వరిగేడు గ్రామంలో 1450 ఎకరాలు మునిగిపోతే ఎస్టిమేషన్ ప్రకారం 25,000 రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టినటువంటి రైతులందరూ కూడా ఈరోజు 100% కూడా ఈరోజు పైకి పచ్చగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కింద అన్నీ కూడా మునిగిపోవడం వలన పంట చేతికొచ్చేటటువంటి పరిస్థితి లేదు. 3.5 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామంలో వరిగేడు గ్రామంలో రైతులకి నష్టం జరిగిందనేది స్థానికంగా మనం అంచనా వేసుకోవచ్చు. అధికారులు కూడా ఎన్యూమరేషన్ కూడా 25% దెబ్బతింది అనేది 30% లోపు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకి తక్షణ సహాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించాలి. 100% ఎన్యూమరేషన్ చేసి వారందరికీ కూడా ఇన్సూరెన్స్ కంప్లీట్గా వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పశువులకి పశుగ్రాసాన్ని అందించాలి వెంటనే. 25,000 రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని, వారందరికీ కూడా న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులందరినీ కూడా
ఆదుకోవాలి, వారందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, స్థానిక నాయకులు న్యాయవాది అడ్డాల బాబ్జీ, అడ్డాల సాయిబాబా, కడలి నారాయణ, పూతినిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మొక్కలను నాటారు. ఈ సంస్థ జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ కె రాధా పుష్పావతి ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన ఈ మొక్కలను పెరవల్లి రోడ్లోని కోగంటి హోమ్స్ బృందావన ప్రాంగణంలోను, 8వ వార్డులోని కృష్ణానగర్ వీధిలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా పుష్పావతి మాట్లాడుతూ, మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. నాటిన మొక్కలను స్థానిక ప్రజలు పరిరక్షించుకోవాలని సూచించారు. అలాగే మానవతా సంస్థ ప్రతినిధులు వీటిని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. ఈనాడు ఉన్న పరిస్థితుల్లో మొక్కలు నాటడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయి అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి. ఈ రోగాల బారి నుండి తప్పించుకోవాలంటే ఆక్సిజన్ అనేది అవసరం. ఈ మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి. ఇప్పుడు కరోనా బారిన పడిన వాళ్ళు ఆక్సిజన్ లేక చాలామంది చనిపోవటం అనేది జరుగుతుంది. రానున్న యుగంలో, అయితే రానున్న పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ అనేది కరువైపోయి ఈ సిలిండర్స్ అయ్యి కూడా వెనకాల పెట్టుకుని తిరిగే పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతని కూడా తీసుకుంటే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, మండల చైర్మన్ ఎంఎస్ఆర్ మూర్తి, పట్టణ శాఖ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, మాజీ అధ్యక్షులు నెక్కంటి నాగేశ్వరరావు, ఏ కరుణాకర చౌదరి, కోశాధికారి ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.